नमस्ते वेलकम टू एवन टीवी प्राइम टाइम न्यूज़ की स्वागतम बुलेटिन में मुझे हेडलाइंस कड़प जिला प्रदूर को निधुल वरद पल अभिवृद्धि कार्यक्रम को सीएम जगन श्रीकारम డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులకు ప్రోత్సాహం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు టికెట్ల ధరలను తగ్గించడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ హైదరాబాద్ లో 26 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన సిఫి స్టీవెన్ రవీంద్ర వివరాలకొవలతి కడప జిల్లా ప్రజలు తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు జిల్లాలోని ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఇటివలే కురిసిన భారీ వర్షాల వల్ల నిరాశ్రయమైన వారిని ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు సీఎం జగన్ పెన్నానదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి 53 కోట్ల మంజూరు చేసినట్లుగా చెప్పారు నియోజకవర్గ నాయకుల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నామన్నారు ఆయన ఈ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం 200 కోట్లు మంజూరు చేశామన్నారు 22212 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు సీఎం జగన్ ప్రొద్దుటూరులో తాగునీటి పైప్లైన్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని చెప్పారు దీనికి 163 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలోనే అందరికీ కూడా సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అన్నిటితో అందరికీ ఇవ్వడమే కాకుండా మీ అన్నగా మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ రోజు అనేక పతకాలకు శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ వేదికపై నుంచి ఇదే ప్రొద్దుటూరులో త్రాగునీటి సరఫరా కోసం ప్రొద్దుటూరులో చిన్న పట్టణంగా ఉన్న కాలంలో ఆనాటి జనాభా అవసరాల మేరకు 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా పైప్లైన్లన్నీ కూడా పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య ఒకవైపున మైలవరం నుంచి నీళ్లు తీసుకొని రావడమే కాకుండా మరోవైపున ఆ నీళ్లు వచ్చిన తర్వాత పైప్లైన్ల ద్వారా ప్రొద్దుటూరు నగరంలోని ప్రతి కుటుంబానికి కూడా నీళ్లు సరఫరా చేయాలి అని అంటే ఆ పైప్లైన్లన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితికి చేరాయి అని చెప్పి అక్షరాల 119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సంకేత పరిజ్ఞానంతో కొత్త పైప్లైన్ల నిర్మాణం శ్రీకారం చుట్టా ఉన్నాము ఈ రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 171 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకు 135 లీటర్లు నీరు సరఫరా కూడా చేయవచ్చు ఈ కొత్త పైప్లైన్ ద్వారా అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థలో కూడా ప్రస్తుతం ఉన్న 5 ఛానళ్లను కూడా ఆధునీకరణ చేస్తా ఉన్నాము వీటి కోసం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం అక్షరాల మరో 163 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోజు పనులు చేపడతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోని వ్యాపార ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ ఏర్పాటు చేసి 7 ఏళ్లైన సందర్భంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పరిశోధన విభాగాల ప్రదర్శనశాలను హరీష్ రావు సందర్శించారు ఉద్యానవర్సిటీ సాధించిన ప్రగతిపై సుద్దాల అశోక్ తేజ రచించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి విడుదల చేశారు వర్సిటీ పండించిన పంటల విక్రయాలకు ట్రేడ్ మార్క్ ఆవిష్కరించారు ఆయిల్ సీడ్ పప్పు దినుసులు ఆయిల్ ఫామ్ సాగు పండ్లు కూరగాయల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని మంత్రి హరీష్ రావు సూచించారు రైతుల ఖర్చులు తగ్గి లాభాలు వచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలన్నారు ఆయన రీతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా చాలా బాధాకరం ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఈ ఒక వ్యాపారంగా కానీ ఇంకో రకంగా చూడడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు ఇలా జాతీయ రైతు దినోత్సవం అంటేనే మరి రైతుల కోసం మనందరం కూడా డెడికేట్ కావాలి ఒకనాడు
వ్యవసాయమంటే దండగానేటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇయల వ్యాపారాన్ని పండగ మార్చినారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక రాజు మనం గుర్తు చేసుకుంటే ఒక 7 ఏళ్ల కింద తెలంగాణ ఎక్కడ ఉండేది? కరువు కాటకాలు. ఇదే గజ్వేల్ ప్రాంతంలో, ఇదే దుబ్బాక ప్రాంతంలో ఎండాకాలం వచ్చిందంటే మాగానిగా మన ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. ఇవల కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభమై ఇంకా అంచెలంచెలుగా మన లక్ష్యాన్ని పెంచుకొని కోటి 50 లక్షల ఎకరాల్లో ఇవల రైతులు సాగు చేసేటువంటి పరిస్థితికి రాష్ట్రం చేరుకున్నది. ఇవల మిషన్ కాకతీయ కార్యక్రమం మీద చెరువుల మరమ్మత్తు గాని, వేలాది సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మాణం గాని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం గాని, కాళేశ్వరం లాంటి మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరి ఏషియా ఖండంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు, అంత గొప్ప ప్రాజెక్ట్ ను 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం. ఇవాల వ్యాపారం ఇంత ఉత్పత్తి వస్తుందంటే ఉట్టిగానే వచ్చిందా? 7 ఏళ్ల కింద బోర్లు వేస్తే ఈ గజ ఎకరమో వరి వైపు వెళ్ళాల్సి వచ్చింది, కానీ ఇవాళ పెట్టుబడి సహాయం కూడా వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న ఈ మధ్య ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు వెలువరించడం జరిగింది. వ్యవసాయం మీద బడ్జెట్లో 13.5% ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో మండల కాంగ్రెస్ పార్టీ 3వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అన్నారు. వరి పంట సాగు చేయొద్దంటే రైతులు, రైతు కూలీలు ఎలా బ్రతుకుతారంటూ ప్రశ్నించారు ఆయన. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోకపోతే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చావు డప్పు మోగిస్తుందని తెలిపారు. ఈ పంట మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మద్దతు శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సవాల్ విసిరింది. ఆ సవాల్ ఏంటంటే, మీరు పండించే పంటని మేము కొనుగోలు చేయము, ఓరి వేయొద్దు, ఓరి వేస్తే ఊరి మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనం బతికేదే దాని మీద. మనం వేసే పంటను వేయద్దు, వేస్తే మీకు ఉరే అన్నప్పుడు మనం ఏ రకంగా బతకాలి అనేటువంటి ఆలోచన ప్రతి రైతు కుటుంబానికి, ఆ రైతు కుటుంబం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతు కూలీల కుటుంబాలకు కూడా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది. మధుర శాసనసభ నియోజకవర్గాల్లాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 100 శాసనసభ నియోజకవర్గాల పరిస్థితి కూడా ఇదే. విద్యుత్ ఛార్జీలు పెంచనని మాట తప్పి సీఎం జగన్ మడమతిప్పారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హేతుబద్ధీకరణ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఇప్పటికే 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 14,000 కోట్ల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మొత్తంగా 20,000 కోట్ల పైబడి భారం ప్రజలపై మోపనున్నారని ఆరోపించారు కళా వెంకట్రావు. అంటే 30 యూనిట్లు దాటిపోగానే రూపాయి 45 పైసలు ఉండే యూనిట్ ధర 2.80 రూపాయలు ఆటోమేటిక్గా అయిపోతుంది. దీన్ని హేతుబద్ధీకరణ చేస్తామన్న పేరుతో నువ్వు 30 యూనిట్లకి ఏం కరెంట్ వస్తుందండి? ఎంత పేదోడికి కూడా ఒక ట్యూబ్ లైటు, ఒక ఫ్యాను, అదేవిధంగా ఇంకో లైట్ కానీ మొత్తం 2 లైట్లు ఒక ఫ్యాన్ వేసుకుంటే 50 యూనిట్లు 100 యూనిట్లు దాటిపోతుంది. అంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి పేదవాడికి కూడా కనీసం ఒక లైటు ఫ్యాన్ పెట్టుకునేవాడికి కూడా 30 యూనిట్లు దాటిపోతే రూపాయి 45 పైసలు స్లాబ్ నుంచి 2.80 రూపాయలు స్లాబ్లోకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు అదనపు భారం పేద ప్రజల మీద పడుతుంది. 30 నుంచి 50 యూనిట్లు వాడేవాళ్ళు ఎవరు? ఓ ఫ్యాన్ 2 లైట్లు ఉంటే 100 యూనిట్లు మినిమం కాలుతుంది.
స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలు ఆలోచించకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను పాస్ చేశారన్నారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. मुख्यमंत्री గారిని సమీక్ష ఎందుకు ఇంత ఆలస్యమైంది? 2,30,000 మందిని మరి అందరూ కూడా పాస్ చేస్తే వాళ్ళకి వచ్చే నష్టమే. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది ఈ యొక్క మార్కులు స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఈ మార్కులను కలిపి పాస్ అయ్యే విధానం ఇప్పుడే కాదు, గత 30 ఏళ్ళ 40 ఏళ్ల కింద కూడా 10వ తరగతి 5 మార్కుల లోపల 10వ తరగతి ఫెయిల్ అయితే కూడా 5 మార్కులు కలిపి పాస్ చేసిన చరిత్ర గతంలో ఉన్నది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మరి సబితాంద్రెడ్డి గారు ఎందుకు ఇప్పటి వరకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఇంకా పిల్లలు చనిపోవాలని చూస్తున్నారా? మరి ఆల్రెడీ పిల్లలు ఇప్పుడున్న విద్యార్థులు వెరీ సెన్సిటివ్ గా ఉన్నారు. 1 మార్కు 2 మార్కు 4 మార్కులు తక్కువ వచ్చినా సరే సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలను కూడా సూసైడ్ చేసుకోవద్దని మేము మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాను. తక్షణమే నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పినాం, 12 గంటల లోపల తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు త్వరగా ఈ 2,30,000 చిల్లర ఎవరైతే కాలేజీ విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాస్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఎన్ఓఎస్ఏ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ అంటే ఏమీ చేతగానే ప్రభుత్వం అనేలా తయారైందని ఎద్దేవా చేశారు ఆయన. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. న్యూఢిల్లీలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. యూపీ తర్వాత దాదాపుగా అదే మొత్తాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి విస్తృతంగా మన రాష్ట్రంలో నిర్మించినటువంటి భవనాల నిర్మాణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నరేగా పథకం కింద చేపట్టిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఊసు కానీ, మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన చొరవ కానీ, ఎక్కడ మరి ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ అక్నాలెడ్జ్ చేసిన విషయం కనిపించదు మనకి. దాదాపుగా మరి 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులతో మరి ప్రతి గ్రామంలోనూ కట్టినటువంటి భవనాలు కానివ్వండి, పంచాయతీ సచివాలయాలు కానీ, లేదా మరి రైతు భరోసా కేంద్రాలు కానీ అన్ని కేంద్ర పథకంలో నిర్మించినవి. ఇక అనేక పథకాల్లో నిధులు ఇచ్చినప్పటికీ కూడా నిర్వియోగం, దురుపయోగం, లేదా పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. జల్ శక్తి మిషన్ కింద 3,180 కోట్ల రూపాయలని సంవత్సరానికి మంజూరు చేస్తే అందులో 1 రూపాయిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకంటే గత సంవత్సరం వరకు రాష్ట్ర వాటా ఇవ్వవలసిన వాటాని చెల్లించలేదు కనుక దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే బకాయి ఉంది. కానీ ఇంటింటికి మంచినీటి కుళాయి సదుపాయం వస్తే రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుంది కదా. మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో మరి మంచినీటి సమస్య ఈ రోజుకి పెద్ద సమస్యగా ఉంది కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపిస్తోంది? మరి అప్పులు అన్ని రకాలుగా అప్పులు చేస్తున్నారు తప్పితే మరి ప్రజలకు పనికొచ్చే పథకాలను ఎందుకు అమలు చేయటం లేదు? ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కింద పడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆముదాల వలసలో కబడ్డీ పోటీలను తమ్మినేని ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా ఆటగాడి అవతారం ఎత్తారు. ఒక టీం తరపున కోతకు వెళ్లారు. ఉత్సాహంగా 3 అవుట్ చేశారు. 4వ వ్యక్తిని అవుట్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి కాలు జారి కింద పడిపోయారు. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించి ఆయనను లేవనెత్తారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రాంబాబు అధ్యక్షత నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి పుట్టిన గ్రామం లక్నేపల్లిలో టూరిజం అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పెద్ది గ్రామస్తులతో కలిసి పివి నరసింహారావు క్యాలెండర్ని ఆవిష్కరించారు. సంబంధించి కావాలని అనుకుంటే తప్పక నేను డిఓ గారు విజిటింగ్ పెడతాను. డిఓ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే డిఓ గారు రిపోర్ట్ ప్రకారంగా బిల్లింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామం చాలా గొప్పది. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ప్రజలకు రావు. డైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా సమాజంపై ప్రభావం చూపిస్తాయి. అత్యంత క్లిష్ట సమయంలో ప్రధానిగా వారు చేపట్టినటువంటి బాధ్యతల గురించి ఆ కీర్తి ప్రతిష్టల గురించి ప్రపంచమంతా తెలుసు. కానీ వారు పుట్టుక నుంచి అక్కడ వరకు చేసినటువంటి ప్రయాణంలో ఎన్నో తుఫానులు ఎన్నో సుడిగాలు ఎదుర్కొని ఒక పల్లె స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఒక సాధారణమైనటువంటి కార్యకర్త స్థాయి నుంచి వారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి వారు ప్రధానమంత్రిగా వారు చేసినటువంటి సేవలు దాదాపుగా 64 సంవత్సరాల పాటు వారు పూర్తి కాలం ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి కొత్తగూడెం జిల్లా ఎల్లందులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి పతకాన్ని జీఎం మల్లెల సుబ్బారావు ఆవిష్కరించారు. ఆంగ్లేయుల కాలం నుండి సింగరేణి భూగర్భ గనులు ఆధునికత చెందుతూ వస్తుందని జీఎం సుబ్బారావు అన్నారు. సింగరేణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దాదాపు 90 ఎన్ని జెండా ఎత్తండి సింగరేణి జెండా మినుముట్ట ఎత్తండి సింగరేణి జెండా దేశ దేశాలలో దివ్యాదిదితులొప్ప ఆ చంద్ర తారార్కమవనిపై విలసిల్ల ఎత్తండి సింగరేణి జెండా మినుముట్ట ఎత్తండి సింగరేణి జెండా జిల్ల కమ్మం మెట్టు తాలూక ఇల్లెందు పూస పెళ్లిలోన పుట్టింది సింగరేణి ఎత్తండి సింగరేణి జెండా మినుముట్ట ఎత్తండి సింగరేణి జెండా సింగరేణికి జై. హైదరాబాద్ లో డ్రగ్స్ ని పట్టుకున్నారు. 183 గ్రాముల కొకాయిన్, 44 ఎంటీ టాబ్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 26 లక్షలు ఉంటుందని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 202 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 419 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల దిగుమతుల మీద పటిష్టనిగా ఏర్పాటు చేసినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వినియోగదారులు పెడ్లర్ పై నిరంతరం మనము నిఘా పెడతా ఉన్నాం. మరి దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇద్దరు ఎండ్ యూజర్స్ అండ్ ఒక పెడ్లర్. వాళ్ళ నుంచి మనం అబౌట్ 183 గ్రామ్స్ ఆఫ్ కొకేన్, దెన్ 44 ఎక్స్టసీ పిల్స్, 3 మొబైల్ ఫోన్స్, ఆల్ వర్త్ ఆఫ్ అబౌట్ 26.2 lakhs మెటీరియల్ మనము సీజ్ చేశాము. దీనికి సంబంధించి మనము రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 799 అండర్ సెక్షన్ 21, 22, 29 ఆఫ్ ఎన్డిటిఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ 3 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా మనకి ఎస్ఓటి మాదాపూర్ టీమ్ హెడెడ్ బై ది ఇన్స్పెక్టర్ అండ్ యాంటీ
నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ సెల్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కేసు మనము చేయడం జరిగింది. ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని నేచురల్ స్టార్ హీరో నాని అన్నారు. టికెట్ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకి ఉందన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని నాని వాపోయారు. నాని నటించిన శ్యామ్ సింఘాయ్ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ థియేటర్ల కంటే కిరాణా కొట్టు మేలని సంచలన కామెంట్స్ చేశారు. థియేటర్ల కంటే కిరాణా షాపులకే కలెక్షన్ ఎక్కువని అన్నారు ఆయన. మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో ఇండస్ట్రీ చిన్నప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నేను నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది. ఏపీ ప్రభుత్వం పై హీరో నాని మాట్లాడడం మంచి పరిణామం అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్ద హీరోలు విజయవాడ వచ్చి సీఎం జగన్ ను మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదన్నారు. సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయంపై నానిలాగా పెద్ద హీరోలు నోరు విప్పాలని కోరారు. నేను ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి నానిగారికి ఇప్పటికైనా పెయిన్ తెలిసినందుకు. ఎందుకంటే ఇంతవరకు కూడా 2.5 సంవత్సరాల కాలంలో సినీ ఇండస్ట్రీల వాళ్ళు ఎవరూ కూడా గవర్నమెంట్ గురించి స్పందించలేదు. అది భయపడ్డారో లేకపోతే మాది కాదు అనుకున్నారో మాకైతే తెలియదు, కానీ ఈరోజు వాళ్ళ వరకు సెగ అంటింది కాబట్టి ఇప్పటికైనా స్పందించినందుకు నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా నానిగారికి. నానిగారు మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మీ తరపున నేను కూడా మాట్లాడుతున్నా. ఈరోజు మీరు అన్నట్టు పెట్రోల్ ధరలు తగ్గించేదానికి ఎవడు శ్రీకారం చుట్టడు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించినందుకు ఎవడు శ్రీకారం చుట్టడు. ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఈవెన్ నిత్యావసర వస్తువులంటే చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం, కానీ పప్పులు ఉప్పులు కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఈరోజు ఉన్నారు. అటువంటిది సినిమా ధరలు తగ్గించేసి ప్రజలందరికీ చాలా ఉద్ధరించేస్తున్నామని చెప్పుకునే గవర్నమెంట్, మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేసుకునే గవర్నమెంట్ని ఇప్పుడే చూస్తున్నాం. మీరు కూడా నోరు తెచ్చి స్పందించినందుకు చాలా థ్యాంక్స్. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా మీ యొక్క సినీ ఇండస్ట్రీ గురించే కాకుండా మిగతా విషయాల గురించి కూడా అందరూ కలిసి స్పందిస్తేనే ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పడం అవుతుంది. ఎందుకంటే సినిమా ఒక సినిమా తీయడానికి మీ వెనకతలు కొన్ని వేల మంది కుటుంబాలు కష్టపడాలి, వేల మంది కుటుంబాలు ఆధారపడతాయి ఒక సినిమా మీద. వాళ్ళు కూడా తినాలి కదబ్బా. నేనేమంటానంటే ఈరోజుకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటికైనా సగ తగిలి మీరు స్పందించినందుకు. మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి స్పందిస్తేనే ఈ గవర్నమెంట్ మీద మనకి రావాల్సిన హక్కులను మనం కాపాడుకోగలం. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు సినీ హీరో సప్తగిరి దర్శించుకున్నారు. గూడుపుటాని మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆయన అప్పన్న దర్శించుకున్నారు. వేద పండితరచే ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాన్ని సినీ హీరో సప్తగిరికి ఆలయ ఏఈఓ అందించారు. పంజాబ్లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన పేలుళ్లలో ఇద్దరు చనిపోయారు. ఈ పేలుళ్లలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బిల్డింగ్ 2వ ఫ్లోర్లోని బాత్రూంలో గురువారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో బాత్రూం గోడలు బద్దలయ్యాయి. సమీపంలోని గదులు కిటికీల అద్దాలు పగిలిపోయాయి.
పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా లుతియానా నగరం నడిబొడ్డున జిల్లా కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఈ కోర్టు సముదాయం ఉంది. కాగా పేలుడు ఘటన వివరాలు ఆరా తీశారు. ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చన్ని బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు ఆయన. ऐसे यार ऐसा ना करो वीर, देखो ना कौन आया पिक्चर आना है ब्लास्ट हुआ, मैं वही कर रहा हूं वीरा जी. यार यार बोलन दो ना, पहले बोलन दो वीरे, जे तुसी आपस च लड़न लग जाते. जी जी सर, लुधियाने च एक ब्लास्ट हो गया है, ऐसे करके मैं मीटिंग नु छेती समेट के सीधा लुधियाने जा रहे हैं. जी सर, मौके ते जायजा लवांगा. जिवें जिवें इलेक्शन नेड़े आ रहा है, कुछ देश विरोधी सूबा विरोधी ताकत वालों इस तरह दनिया हरकत की जा रही हैं, वास्ते सरकार भी सुचेत है ते लोगों भी सुचेत रहना चाहिए. ये जेड़ी जेड़ी बेअदबी दे कोशिश की गई नहीं सफल होए, हूँ यह ब्लास्ट किया गया. ये सारिया चोणा के मद्देनजर कुछ एजेंसिया वालों कोशिश की जा रही है. ऐसी किसी भी दोषी नूं बख्शांगे नहीं. इसकी फर्स्ट इनफॉरमेशन मैं मौके से जाके लवांगा, हूँ मैं उत्थी जा रहा आके. बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरो सारी चूद्दां. కడప జిల్లా ప్రొదటూరుకు నిధుల వరద, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం. డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులకు ప్రోత్సాహం, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు, టికెట్ల ధరలను తగ్గించడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్. హైదరాబాద్ లో 26 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏవంటివి ప్రైమ్ టైమ్ న్యూస్.